వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిశంకర్ పటేల్ ప్రెస్ మీట్. రవిశంకర్ పటేల్ మాట్లాడుతూ, తాండూరు చుట్టూ ఉన్న కంపెనీలలో జాబ్లు ఇప్పిస్తామని, నేను గెలిచిన వెంటనే గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాము, బీజేపీలో చేరిన యువతను ఇతర పార్టీల వారు వాదిస్తున్నారు, మంచిది కాదు, బీజేపీ కార్యకర్తలు దేశభక్తి కలిగిన వారు, అమ్ముడుపోయే వారు కాదని ఆయన అన్నారు. అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాము ప్రజలంతా ఉన్నా. ఈరోజున ఇదే విషయం మీద ఏ ఊరు పోయినా ఎక్కడ పోయినా కూడా మహేందర్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత కనిపించింది. ఆ వ్యతిరేకతలో తర్వాత నేను ఎక్కడ పోయినా ప్రమాదం పట్టడం అనేటువంటి జరుగుతా ఉండదు. కాబట్టి మేము ఇంకా మమ్మల్ని నమ్మినటువంటి ప్రజల వెంబడి ఉండి మేము వాళ్ళకు అక్కడ ఫ్యాక్టరీ యజమాని వదిలేయడం కానీ, వాళ్ళపై ఒత్తిడి తీసుకోవడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ లో ఆఫీసర్స్తో పోయి మాట్లాడి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కానీ అటువంటి చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడడం ఇంకా ప్రజల వెంబడి పోరాడతాము. అదే కాకుండా ఈ రోజున రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ నేను అభ్యర్థిగా ఉండి కూడా నన్ను గెలిపించిన రోజున తప్పకుండా వీళ్ళందరినీ కూర్చోబెట్టి, ఫ్యాక్టరీ యజమానులను కూర్చోబెట్టి నిలదీసినా నిలదీసి తప్పకుండా ప్రజలకు అక్కడ 85% యువకులకు రిజర్వేషన్ ఉద్యోగాలు వచ్చినట్టు చూస్తాము. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ చేస్తామని చెప్పేసి పత్రికాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఊరికి ఆశాభాషగా చెప్పడం కాదు, వచ్చిన మొదటి రోజు నుంచే దీని మీద నేను పనిచేస్తా. ఏ రోజైతే నేను గెలిచిన మొదటి రోజు నుంచే నేను పనిచేస్తా. ఫ్యాక్టరీ దగ్గర మేము కూర్చుంటా, ఫస్ట్ ఫ్యాక్టరీ దగ్గర మా యువతకు ఉద్యోగాలు కావాలి, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ కావాలి, తర్వాత నేను ఇష్యూస్ మీద దిగడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య. ఊళ్ళో భద్రత తీసుకున్నటువంటి తీసుకొచ్చి మెడలు పంచి ఊళ్ళ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాం, ఇగో దత్తత తీసుకున్న ఊళ్ళో ఇట్లున్నాయని చెప్పేసి యాజమాన్యాలను వాళ్ళు చూపించి మెడలు పంచి పని చేపిస్తాం వాళ్ళతో అని చెప్పేసి ఈ రోజున చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఊరిలో పోయినప్పుడు ఇవన్నీ అభివృద్ధి చేయడానికి చేత కాలేదు, కానీ ఆ ఫ్యాక్టరీని మనం నిలదీయని చేత కాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ వస్తున్న యువకులను ఒక్కొక్కరి భారతీయ జనతా పార్టీ మీరు చూస్తున్నారు, ఈ మధ్యన జరిగినటువంటి ర్యాలీలో స్వచ్ఛంగా యువకులు ఎట్లా వచ్చి చేస్తున్నారు, మా భారతీయ జనతా పార్టీ వెనుకలో క్రియేట్ చేసినటువంటి ర్యాలీ కావాలి, వాళ్ళకు మభ్యపెట్టి చేసినటువంటి ర్యాలీ కాదు. మీరు అందరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ లాగా మభ్యపెట్టి చేసినటువంటి ర్యాలీ కాదు, ఎక్కడ అరువు తెచ్చుకున్నటువంటి ర్యాలీ కాదు, స్వచ్ఛంగా యువకులు వచ్చినటువంటి ర్యాలీలు మేము చేసినటువంటి అటువంటి ర్యాలీలో వచ్చినటువంటి ఆ స్పందన చూసి భయపడి మహేందర్ రెడ్డి ఈరోజు నేను ఎక్కడ పోతే అక్కడ ఊర్లను పొందిపోతున్నా తెలుసుకొని అక్కడ పిల్లలు భయప్రాంతంలో చేయడం అనేటువంటి చేస్తా ఉన్నాడు. అది మా దృష్టికి వచ్చింది, మాకు ఎవిడెన్స్ చేసుకుంటుంది. రేపొద్దున ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిపోర్ట్ చేయబోతున్నాము. ఈ ఆగడాలను ఆదుకోవాలి, మహేందర్ రెడ్డి కబాడదారుగా చెప్తున్నాము, నువ్వే పెద్ద ఉండాలనుకుంటున్నావు, మేము నాన్ లోకల్ మేము లోకల్ లోకల్ మేము ఎవరైనా చూపిస్తాము, ఓకే రాదు మేము చెప్పేది సాఫ్ట్ ఉండడం మేము ఏదో అమాయకులం అని చెప్పేసి నువ్వు అనుకుంటుండొచ్చు, అరే చదువుకున్నాడు ఏదో చదువుకుంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసి ఉండొచ్చు కాదు. ఈరోజు నేను చెప్తున్నాను సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ కూడా తెలుసు మాకు. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉస్మాన్ గడ్డ నుంచి వచ్చిన ఈరోజు నేను చెప్తున్నా, మా యువకుల దగ్గరికి కానీ వస్తే చాలా దారుణంగా ఉంటుంది అడిగినా అని చెప్పి హెచ్చరిస్తున్న ఈరోజు అందరూ నేను యువకుల దగ్గరకు రావద్దు. మా యువకులు యువత మొత్తం మా ఎంత ఉండదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, యువకులు ఏమైనా దానికి తిరగబడితే ఆ పరిణామాలకు